Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-96666. జగన్ వెళ్ళేది జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంకల్పంతో విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధాని చేయాలని అంటున్నారు. మీరు ఎవరైనా దానికి ఒప్పుకుంటున్నారా? సహకరించడం లేదు. కోర్టులకు వెళ్తున్నారు, ముందరకాలకు బంధమేస్తూ ఉన్నారు. ఈ కోర్టు కాకపోతే ఇంకో కోర్టు, ఇంకో కోర్టు రకరకాలుగా మీరు స్టేలు తెస్తూ ఉన్నారు. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ ఆర్ట్స్, పరిపాలన నేను విశాఖపట్నం నుంచే చేస్తానని రొమ్ము విరిచి చెప్పినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా ఈసారి సెప్టెంబర్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం నుంచే పరిపాలన మొదలు పెడుతున్నాం. సీఎంఓ ఖచ్చితంగా విశాఖపట్నంలోనే ఉంటుంది. సీఎంఓనే కాదు, పరిపాలన కూడా విశాఖపట్నం నుంచే జరుగుతుంది. విశాఖపట్నం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పరిపాలన రాజధానిగా మారిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినూరు ఇడుపులపాయ, ఆయన పుట్టింది అది. ఇప్పుడు వెళ్ళమేటి, ఎప్పుడైనా వెళ్తారు ఆయన. ఆయన నివాసం అక్కడుంది. చంద్రబాబు నివాసం ఎక్కడుందండి? జగన్మోహన్ రెడ్డి గారి నివాసం ఇడుపులపాయలో ఉంది. ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా వెళ్తారు ఆయన. చంద్రబాబు నివాసం ఎక్కడుందండి? అసలు చంద్రబాబు ఇల్లు ఎక్కడుంది? చంద్రబాబు అడ్రస్ ఎక్కడుంది? ఇన్ని 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో నీ అడ్రస్ ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో చెప్పలేనటువంటి దయనీయమైనటువంటి స్థితిలో చంద్రబాబు కానీ ఆయన కొడుకు కానీ ఉన్నాడు. లోకేష్ అడ్రస్ ఎక్కడండి? చెప్పమనండి. ఇది నా ఊరు, ఇది నా అడ్రస్సు, నా ఆధార్ కార్డు ఇక్కడుంది, నా లేకపోతే నా ఇంటి అడ్రస్ ఇదని చెప్పి ధైర్యంగా చెప్పగలిగేటటువంటి పరిస్థితి చంద్రబాబు కానీ లోకేష్ కానీ ఉందా? అసలు లోకేష్ నియోజకవర్గం మీద ఇప్పటికైనా చెప్పగలుగుతాడు? ఆయన చెప్పలేరే. వాళ్ళేంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పేది? జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఆధార్ అడ్రస్ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక నేటివ్ ప్లేస్ ఉంది. చంద్రబాబు కానీ ఆయన కొడుకు కానీ రాష్ట్రంలో ఒక ఆధార్ అడ్రస్ లేదన్నది చాలా సుస్పష్టం. చంద్రబాబు మాట్లాడేదంతా పిచ్చివాగుడు తప్ప మరొకటి కాదు. నేను నిన్న ఒక విషయాన్ని చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పాను. ఒకటే విషయం ఏంటంటే, చంద్రబాబు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు. 3 సార్లు ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్నాడు. ఈ రాష్ట్రం మీరు ఒకసారి గమనిస్తే 978 కిలోమీటర్స్ లాంగ్ కోస్ట్ లైన్ ఉంది. దేశంలోనే దిస్ ఈజ్ ద సెకండ్ లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఇన్ ఇండియా. గుజరాత్ తర్వాత మనదే లాంగెస్ట్ కోస్ట్ లైన్. మన రాష్ట్రంలో ఎన్ని హార్బర్లు ఉన్నాయి, ఎన్ని పోర్ట్లు ఉన్నాయి? అసలు నీ హయాంలో ఒక పోర్ట్ అన్నా కట్టే ప్రయత్నం చేసావు, ఒక హార్బర్ అయినా కట్టే ప్రయత్నం చేశావు. దిస్ ఈజ్ ది ఛాలెంజ్. వన్స్ అగైన్ ఐమ్ ఛాలెంజింగ్ చంద్రబాబు ఆర్ అచ్చెన్నాయుడు. ఇదే జిల్లాలో, ఈ కాకినాడ జిల్లాలో ఒక హార్బర్ ఉంది. కాకినాడలో ఒక హార్బర్ ఉంది. చంద్రబాబు హయాంలో కట్టింది కాదు, గతంలో ఎప్పుడో కట్టింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే జిల్లాలో ఇంకొక హార్బర్ ఇచ్చాము మేము. ఉప్పాడు నిర్మాణం జరుగుతూ ఉంది. అవసరమైతే మనందరం కూడా కెమెరాలు పట్టుకొని వెళ్దామన్న. ఇట్ ఈస్ నియరింగ్ కంప్లీషన్, ఆల్మోస్ట్ 80% కంప్లీట్ అయింది. టైం ఉండి ఉంటే అక్కడికే వెళ్ళి ఒక బ్రహ్మాండంగా సెల్ఫీ దిగి మళ్ళీ మీకే ఇద్దామని అనుకున్నాను. కానీ ఐ డోంట్ నో వెదర్ ద టైం పర్మిట్ చేస్తుందో లేదో తెలియదు. ఉప్పాడులో హార్బర్ కడతా ఉన్నాం. ఉత్తరాంధ్ర చర్చకి మేము సిద్ధం. అచ్చెన్నాయుడు సిద్ధమా? నిన్నేదో రామ్మోహన్ నాయుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మా ఎంపీ గారు పాప ఇంకొక సంవత్సరం పోతే 10 సంవత్సరాలు ఎంపీగా ఆయన టెన్యూర్ కంప్లీట్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. రామ్మోహన్ నాయుడికి 10 సంవత్సరాల ఎంపీ టెన్యూర్లో ఆయనకు వచ్చినటువంటి పదుల సంఖ్యలో లేకపోతే వందల కోట్లలో వచ్చినటువంటి ఎంపీ లైట్స్లో ఆయన మా నియోజకవర్గానికి ఖర్చు పెట్టినటువంటి ఖర్చు మా రైల్వే స్టేషన్లో, పలాస రైల్వే స్టేషన్లో స్టీల్ కుర్చీలు వేయించాడు ఆయన. అది మాకు చేసినటువంటి అభివృద్ధి. రామ్మోహన్ నాయుడు ఇవన్నీ అవసరమా నీకు? పలాస నియోజకవర్గంలో రైల్వే స్టేషన్లో నువ్వు వేసినటువంటి కుర్చీలే ఆ నియోజకవర్గానికి చేసినటువంటి నువ్వు అభివృద్ధి. నువ్వు కూడా వచ్చి అభివృద్ధి గురించి మాట్లాడేస్తున్నాను. నీ పాత్ర మైకులు పట్టుకొని మాట్లాడడం వరకే. నీ పాత్ర మైక్ పట్టుకొని మాట్లాడడం వరకే. చేతలు నీకు తెలియదు, నీకు సాధ్యపడదు. మీ బాబాయ్ నీకు అవకాశం కూడా ఇవ్వలేదు. నీ క్షేత్రస్థాయిలో రాజకీయాలు చేసే అవకాశం మీ బాబాయ్ నీకు ఇవ్వలేదు. నీ పాత్ర ఏంటంటే మీడియా ముందు, మైక్ ముందు గట్టిగా మాట్లాడడం, ఇష్టానుసారం మాట్లాడడం తప్ప నీ పాత్ర అంతవరకే తప్ప అభివృద్ధి అంటే ఏంటో, నిధులను ఎలా ఖర్చు పెట్టాలో, నిధులను ఎలాగా ట్యాప్ చేయాలో, నిధులను ఎలా అలొకేట్ చేయాలో, ఏం చేస్తే శ్రీకాకుళం జిల్లా బాగుపడుతుందో, నువ్వు పుట్టినటువంటి జిల్లా, నిన్ను ఆదరించిన జిల్లా, నిన్ను మీ చిన్నాన్నగారిని మీ నాన్నగారిని పెద్ద నాయకులు చేసినటువంటి జిల్లాకి ఏం చేస్తే బాగుపడుతుందో నీకు తెలియదు. నీకు ఎందుకు అవన్నీ? హ్యాజ్ ఏ డిస్క్రిషనరీ పవర్ టు స్టే ఎనీవేర్ ఇన్ ది స్టేట్. ఆయన రాష్ట్రంలో ఎక్కడైనా కూర్చొని
ఎక్కడైనా ఉండి పరిపాలన చేసుకోగలిగేటటువంటి డిస్క్రిషనరీ పవర్ ఆయనకు ఉంది. అందుకనే విశాఖపట్నం నుంచే నేను పరిపాలన చేస్తానని చాలా బలంగా బలగుద్ది మరీ చెప్పారు.